వెనకటికి మన ఎల్లారెడ్డి అసెంబ్లీలోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే. వానికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏది అబ్బలేదు, ఏది పురాగా ఏది అంటుకోలేదు. వాడు అన్నిగా చిన్నప్పటి నుంచే లంగ సోపతులు గలీజ్ గలీజ్ అలవాట్లు అన్నీ వేసుకున్నాడు. అంటే ఎట్లా ఇక చదువు లేదు, జరదబుక్కుడు, అదేంది మన తంబాకు నములుడు, మందుగొట్టుడు, అన్ని గలీజ్ అలవాట్లు అట్లే పెరిగి పెరిగి ఆయనతో 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనది ప్యాంటు ఆడ గోడ మీద ఉండే, అలాగే ఆయనతో పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడమికెళ్ళి ఒక్కటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా దరిద్రుడా అని. వాడు హోస్లో లేడు, రోకల్ బండి అందుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఉరికొచ్చిండు, వంగవేటి దన్న 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 గుద్దిండు ఇప్లా, ఇంత పని చేస్తేవురా దౌర్భాగ్యుడు అని. వాడు నాయనని కూడా హోస్లో లేడు, నాయనని కూడా మరల వాడికి కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి సంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టిళ్ళు. ఆ జైల్లో పెట్టినాక మళ్ళీ తెల్లారి శిక్ష చేయాలి కదా, శిక్ష చేయాలంటే తీసుకొచ్చి జడ్జి గారు ముంగట కూర్చోబెట్టిండు, నిలబెట్టిరు ఆ పిల్లగాని. ఆ జడ్జి గారు పాపం మన ప్రతాప్ రెడ్డి సాబ్ లెక్క మంచోడు. ఎడవాయ ప్రతాపన్న మనకు బో పెడుతున్నట్టు అందుకే ముందు వేయండి. ఆ జడ్జి గారు పాపం ప్రతాప్ రెడ్డి సాబ్ లెక్క కొద్దిగా పెద్ద మనిషి మంచోడు. ఆయన ఒకటే అన్నాడట, అరే నేను నాది 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న జడ్జి పని, చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, చాలామంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలామంది థర్డ్ రేట్ క్రిమినల్ గాళ్ళని కూడా చూసినా, ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినా, నా కర్మ బాగలేక. కానీ ఇంత గలీజ్ పని అయితే నేను చూసినాను వాడు చూడలేదురా, నేనైతే చూడలే. సొంత అమ్మాయినే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పి కాల పెట్టన్నాడట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా నిలబడ్డాడు, ఎక్దం 2 చేయిలు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నట వాడు. ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడితే కూడా నాకు గట్లే అనిపిస్తుంది. నిన్నటిదాకా సావగొట్టినోడు, నిన్నటిదాకా సావ మనం ఎక్కడికక్కడ చంపినోడు, కరెంట్ ఇయ్యక చంపినోడు, నీళ్ళు ఇయ్యక చంపినోడు, ఇలా మళ్ళీ వాడే వచ్చి 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినాక ఇది గిట్లెందుకు ఉంది, అది గట్లెందుకు ఉంది, మరి నువ్వేం చేసినావు 50 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావు. మేమేం చేసినామో చెప్పాలి అంటే ఈ 9 ఏళ్లలో ఇగో నా దగ్గర గింత కథ ఉన్నది. రైతు బంధు 1,03,000 మంది రైతులకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. ఒక్క ఎల్లారెడ్డిలో 70 లక్షల మంది రైతన్నలకు 73,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా వారి ఖాతాలో. అది యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ నాట్లేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా మీ ఫోన్లు మోగితే సప్పట్లతో ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి. రైతు బీమా, ఒక రైతు చచ్చిపోతే కుటుంబం రోడ్డు మీద పడద్దని, రైతు పోతే రైతు కుటుంబం ఆగం కావద్దని ఇవాళ ప్రపంచంలో ఎవడు ఆలోచించలే ఒక్క కేసీఆర్ తప్ప. 5 లక్షల రూపాయలు దినవారం వెళ్ళక ముందే, దశ దిన కర్మ జరగక ముందే ఆయన కుటుంబం ఖాతాలో 5 లక్షల రూపాయలు. అందులో ఇప్పటికీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2,043 మంది రైతులకు రైతు బీమా అందిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి కేసీఆర్ గారికి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 6,636 మంది కళ్యాణ లక్ష్మి పేరు మీద షాదీ ముబారక్ కింద 557 ఆడబిడ్డలకు ఇవాళ 1,00,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి. మా సురేంద్ర అన్న చెప్తుండు, అన్న చెక్కేమో కేసీఆర్ అన్ని ఇస్తుండు, నేనేమో తీసుకపోయి పట్టు చీర పెడుతున్నా అంటూ ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టు. మా గొల్లా కురుమ సోదరులు, యాదవ సోదరులు, కురుమ సోదరులు 5,161 యూనిట్లు ఇవాళ ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 30,46,00,000 అంచనా వ్యయంతో యాదవ సోదరులకు గొర్రెలందిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండవ విడత కూడా చాలైంది, మిగతా వాళ్ళకు కూడా అందరికి వస్తుంది, రంది పెట్టుకోకుండా. మా ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులు ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 4,67,00,000 చేప పిల్లలు మీ 400 చెరువుల్లో ఇడిచి మత్స్య సంపద పెంచి ఇలా భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ మత్స్య సంపదలో తెలంగాణను చేసింది వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒకనాడేమో కాంగ్రెస్ ఉన్నప్పుడు పాటలు రాసిన కవులు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ ఓతే సావగొడతారని. కాంగ్రెస్ షబ్బీరలి పాలనలో, అప్పుడున్న దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో నేను ఓను సర్కారు దవాఖానకు ఆడ ఓతే సత్యపీక్తా అని చెప్పి ఆనాడు పాటలు రాసింది. ఇవాళ ఏంది పరిస్థితి? ఎల్లారెడ్డిలో కూడా మొన్ననే హరీష్ అన్న వచ్చి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా సపట్లు కొట్టండి కేసీఆర్ గారికని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కంటి వెలుగులో ఎన్నడన్న ఒక ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా? ఊళ్ళల్లో ఉండే పెద్ద మనుషులు కళ్ళు సక గనవడక పాపం జీవితం అంతా గుడిగుడి చీకట్లనే నడుస్తారు, వాళ్ళ కళ్ళు బాగా చేయించాలని ఆలోచన వాళ్ళకని వచ్చిందా? మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి వెలుగు పరీక్ష చేయించి కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చి బ్రహ్మాండంగా ఆ పెద్ద మనుషులందరికీ అండగా నిలబడ్డ మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఇగో పోడు పట్టాలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పోడు పట్టాలు. ఇగో మీ ఎమ్మెల్యే గారు ఇచ్చే పట్టు చీర, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత మంచి పని చేస్తే కూడా కొట్టరా? దళిత బంధు, వడ్డీ లేని రుణాలు, ఇగో చెప్పాలంటే ఇగో ఇంత కథ ఉన్నది. రాస్తే రామాయణం అంతా, ఇంటే భాగవతం అంత కథ ఉన్నది నా దగ్గర. చెప్పుమని నీకు దమ్ముంటే ఇప్పుడు నన్ను అడుగుతూ ఇదంతా ఈ కాగితం అంతా మీ ఎమ్మెల్యే సాబ్ దగ్గర పెట్టిపోతా. దమ్ముంటే నేను కాంగ్రెస్ వాడిని, బీజేపీని అడుగుతున్నా. శాతనైతే ప్రజలకు ఏం చేసినావో చెప్పి ఓట్లు అడుగు. నన్ను అడిగితే ప్రతి ఒక్క వర్గానికి, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చెప్పమంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తా. 1001 గురుకుల పాఠశాలలు పెట్టింది నిజం కాదా? పోడు పట్టాలు ఇచ్చింది నిజం కాదా? గ్రామ పంచాయతీలుగా తాండాలను 46 తాండాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేసిన మాట నిజం కాదా? ఏ వర్గానికి ఈరోజు దళిత బంధు చాలు చేసింది నిజం కాదా? ఏ వర్గానికి ఇవాళ కేసీఆర్ మేలు జరగలేదు? మా నాయి బ్రాహ్మణ సోదరులకు, మా రజక సోదరులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఏ వర్గానికి కేసీఆర్ గారి వల్ల లాభం జరగలేదు? పద్మశాలీలకు జరగలేదా? ముదిరాజులకు జరగలేదా? గౌడన్నలకు చెట్ల రకం మాఫీ చేయలేదా? ఏ వర్గానికి జరగలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎన్నడన్న బీడీ కార్మికులకు గతంలో పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి ఉండేనా? ఇవాళ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో బీడీ కార్మికులకు, బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? అయినా నాకు తెలియక అడుగుతా, ఎంతుండే పెన్షన్ కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు? 200 రూపాయలు. ఇవాళ ఎంత అయింది పెన్షన్? 2000 రూపాయలు. దివ్యాంగులకు ఆనాడు ఎంతుండే పెన్షను? 500. ఇవాళ ఎంత అయింది? 4000 రూపాయలు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మళ్ళా సంక్రాంతికి గంగిరెద్దులో వచ్చినట్టు మళ్ళీ 35 ఎలక్షన్ రాగానే మళ్ళీ గదే షబ్బీర్ అలీ, గదే పాసిపోయిన ముఖాలు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఏం చెప్తారు? ఈసారి మీకు ఏది కావాలంటే అది ఫ్రీకి ఇస్తాం. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, మేము 25 గంటలు ఇస్తాం. దినంలో లేని 1 గంట కూడా అదనంగా ఇస్తాం పో అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్తారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడతా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళ వాగ్దానాలు ఎట్లుంటాయంటే, వెనకటికి ఒక చిన్న కథ చెప్తా. ఒక పెద్ద మనిషి, ఒక అవ్వ, మన్మన్ కోసం స్వెటర్ కుడుతుందట. స్వెటర్ ఇంట్లో కూర్చొని మన్మన్ కోసం, పుట్టబోయే మన్మన్ కోసం స్వెటర్ కుడుతాను. కుడుతుంటే ఆయంత కుట్టేటప్పుడు సాయంత్రం ఆ సూదూసిపోయింది, కింద పడ్డది. ముసలమ్మ కళ్ళు కనబడతలేవు, కంటి వెలుగు లేకుండా, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన పాలన కదా, అది లేకుండే. ముసలమ్మ కళ్ళు కనబడతలేవు, ఎత్తుకుతా ఉన్నది, అటు ఇటు ఇటు అటు దేవులాడింది, దొరకలే సూది. దొరకకపోతే ఆఖరికి అడుదిక్కు తిరిగి దేవుని దిక్కు తిరిగి మొక్కిందట, దేవుడా దేవుడా, సూది దొరికితే నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల టమాటాలు తెచ్చి నీకు అప్పచెప్తా అన్నదట, ఏది దేవునికి ప్రసాదం కింద. వెంటనే ఇంట్లో కోడలమ్మ ఉరికొచ్చిందట, అత్త ఎంత పని చేతివి నువ్వు, ఆ సూది పైసలు ఎన్ని, 5 కిలోల చక్కెర, 5 కిలోల టమాటాలు అంటే ఎంత ఎరికైనా నీకు అన్నదట. సూది 50 పైసలను 20 పైసలను వస్తుంది, అదేమో నువ్వు 100 200 రూపాయల కథ చెప్తివి, ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు అన్నదట. అంటే ఏమన్నదట ఎరికైనా ముసలామే, ఆ ముందు సూది అయితే దొరకని తీ, ఆ తర్వాత దేవుడు వచ్చి అడిగేది ఉన్నదా ఇంకోట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అంతే. వీళ్ళేనా ఇచ్చే ముఖాలు? 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు 4000 ఇస్తారంట, నమ్ముతారా మీరు? ఏమన్నా మనకన్నా ఇజ్జత్ ఉండాలి, వాళ్ళకి లేకపోయినా చెప్పడానికి, చెప్పడానికి లేకపోయినా వినటోనికన్నా ఉండానా లేదా? ఈ బేకూఫ్ వాళ్ళట వచ్చి ఏదో ఉద్ధరిస్తారట, ఇదివరకు చేయని అన్ని పనులన్నీ ఇప్పుడు చేస్తారట. నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, మా ఆడబిడ్డల్ని కూడా ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాడు ఇట్లున్నాడు, ఇక బీజేపీ వాడు ఉన్నాడు. ఏం నరికిండు నరేంద్ర మోడీ 2014లో? ఏమన్నాడు అన్నాడు, భాయ్యో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं అన్నాడా? పడయా 15 లాఖు? 15 లాఖ కాదు కానీ 15 లక్షలు సార్లు గుండు మాత్రం కొట్టిండు. ఒక్కడు దేశంలో ఒక్కనికని వచ్చినాయి 15 లక్షలు? ఒక్క మనిషికి రాలే. ఇంకేమేమి నరికిండు అన్నాడు? మన్మోహన్ సింగ్ను తిట్టిండు, తిట్టిండు. ఈ ప్రధానమంత్రి శాతగానోడు, అందుకే సిలిండర్ కొండెక్కింది, సిలిండర్ ధర 400 రూపాయలైంది దద్దమ్మ ప్రధానమంత్రి వల్ల, ఈయన అవినీతి వల్ల, ఈయన శాతగాంతనం వల్ల. అందుకే ఆడబిడ్డలందరూ ఆ సిలిండర్ బండకు మొక్కి నాకు ఓటేయండి, నేను తగ్గిస్తా, 200కే సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండరు? చెల్లె నువ్వు చెప్పాలి, ఎంత అయింది సిలిండరు? 1200 మరి 400కు 400 తిట్లు తిట్టినవు నరేంద్ర మోడీ గారు. మరి 1200 చేసినవు, ఇప్పుడు నిన్నేం చేయాలి? మరి ఎవడు శాతగానోడు, ఎవడు అవినీతిపరుడు, ఎవడు అసమర్థుడని నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే మా ఆడబిడ్డల్ని కొడతా ఉన్నా. ఏ నరేంద్ర మోడీ అయితే ఆ రోజు గ్యాస్ బండకు మొక్కి ఆ రోజు కాంగ్రెస్కు పిండం పెట్టమన్నాడో మనం గదే పని మళ్ళా బీజేపీ కూడా గదే పని చేయాలి. 400 సిలిండర్ను 1200 చేసిన పిరమైన ప్రధానమంత్రి, ప్రియమైన కాదు పిరమైన ప్రధానమంత్రికి మనం తప్పకుండా ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి. డిపాజిట్ గల్లంతు కావాలి ఎల్లారెడ్డిలో బీజేపీ పార్టీది, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి మా ఆడబిడ్డలు. ఇలా ఒకటి కాదు అన్ని పిరమైనవి, ఉప్పు పప్పు నూనె ఎందుకు పిరమైనవి? ప్రధానమంత్రి గారు మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గినా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అడ్డగోలుగా దేశమంతా పెంచి ఇవాళ 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసింది. మరి పెట్రోల్ డీజిల్ పెరిగితే కూరగాయల రేట్లు పెరుగుతాయి, పప్పు ధరలు పెరుగుతాయి, ఉప్పు ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇటువంటి ప్రధానమంత్రిని అట్లాంటి బీజేపీ పార్టీని బుద్ధి చెప్తూ 5 దశాబ్దాలు మనం నేర్పించిన కాంగ్రెస్ను కూడా తిప్పికొడుతూ మనకున్నది ఒకే ఒక్క మార్గం రామబాణం కేసీఆర్. మనకున్న ఒకే ఒక్క నాయకుడు, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే నాయకుడు కేసీఆర్ మాత్రమే.